రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాజీ మంత్రి కేటీఆర్ పర్యటించారు. బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో సర్పంచులకు ఆత్మీయ సత్కార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి ఒక్కరితో కరచాలనం చేస్తూ అందరినీ హుషారుగా పలకరించారు. సర్పంచులతో కలిసి సంపంక్తి భోజనం చేశారు. అనంతరం ఈ నెలాఖరున పదవి విరమణ చేయనున్న సర్పంచులను శాలువాలతో సత్కరించారు. పదవిలో ఉన్నప్పుడు అన్ని విధాలా మంచిగా పనిచేశారు కాబట్టే ప్రజలు కేసీఆర్ ముఖ్యమంత్రి కాలేదన్నది జీర్ణించుకోలేకపోతున్నారని కేటీఆర్ వెల్లడించారు. ఒకప్పుడు పల్లెలు అంటే పాడుపడ్డ బాయి, ఒకప్పుడు పల్లెలు అంటే ఎటు చూసినా చెత్త కుప్పలు, ఒకప్పుడు పల్లెలు అంటే ఎక్కడ చూసినా చెప్పలేనని లెక్కలేనని తిప్పలు. కానీ ఈరోజు దశాబ్దాలు దగ్గబడ్డ తెలంగాణ పల్లె దర్జాగా కాలనిగ్రహిస్తున్నది అంటే సర్పంచులు మీ అందరికీ నా సలాం. మీ పనితీరుకు లాజవాబ్ గొప్పగా పనిచేస్తున్న హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను.